नमस्कार ओलिव मीडिया वार मन की अवकाशा इन रोज मन वास्तु कोई विषया वस्तना अमु मुं असल ज्योतिष शास्त्रा की वास्तु की संबंध उ मैं विधा वो वाँम राशुल गुरी वा राशु तरवा ये भाग एला उचा दा तरह पेर बटी वर्ग बटी ये वर्गम वारे उने मन విశ్లేషణ చేసుకుంటూ వచ్చాం. అంటే అవర్గ నుంచి సవర్గ వరకు మనం పూర్తిగా ఏ ఏ దిక్కులు ఎలా ఉంటాయి, ఏమి ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ రాశుల వారికి అంటే క్లుప్తంగా అసలు ఏంటి అనేది మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఇది కూడా నేను చూపి పెట్టాను. ఇదేంటంటే రాశులు దిశలు తెలుపు చక్రం అన్నమాట. సింపుల్గా అంటే బేసిక్ సింపుల్గా మనం మొన్న ఇన్ని రోజులు మనం మాట్లాడుకున్నది ఏంటంటే సబ్జెక్టు ఆ రాశులు ఆ నక్షత్రాలు దాన్ని బట్టి మనం విశ్లేషించుకున్నాం. అవి కరెక్ట్గా ఎలా అంటే ఈజీగా అర్థం అవడానికి ఈజీ తెలుసుకోవడానికి మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి ఒక చక్రం వేసుకున్నాం. ఈ చక్రంలో మనకి తూర్పు, ఈశాన్యము, ఆగ్నేయము, ఉత్తరము, వాయుము, పడమర, నైరుతి, దక్షిణం ఈ దిక్కులు మనం పెట్టుకున్నాం, 8 దిక్కులు. అయితే ఇప్పుడు ఇందులో మనకి మొదటగా వచ్చేది మేషరాశి, వృషభ రాశి వారు. మేషరాశి, వృషభ రాశి వారికి తూర్పు బలం చాలా బలంగా ఉంటుంది. వాటికి సపోర్టివ్గా ఈ దిక్కున తూర్పును కనుక గృహం కట్టుకుంటే, సింహద్వారం తూర్పు పెట్టుకుంటే ఇది చాలా వాళ్ళకి ఉపయోగపడదు. అలాగే నెక్స్ట్ మిథున రాశి వారికి, మిథున రాశి వారికి ఆగ్నేయం సపోర్ట్ ఉండుకుంటూ ఇటు తూర్పు నుంచి ఇటు తీసుకుని ఆగ్నేయం 45 డిగ్రీస్లోకి వస్తే అది వాళ్ళకు ఉపయోగపడబడుతుంది. అలాగే కర్కాటకం, సింహం రాశి వారు, కర్కాటకం సింహరాశి వారికి దక్షిణ సింహద్వారం మంచిది, వాళ్ళకు ఉత్తరం ప్రొటెక్ట్ అవుతుంది. ఆ విధంగా వాళ్ళ గృహాన్ని ఆరుభం చేసుకుని దాని విధంగా చేసుకుంటే వాళ్ళు అభివృద్ధి అవుతారు. సిమిలర్గా కన్యారాశి వారు, కన్యారాశి వాళ్ళకి ఏంటి అక్కడ దక్షిణ నైరుతి, సౌత్ వెస్ట్ అనమాట, దక్షిణ నైరుతి వాళ్ళకు ఉపయోగపడుతుంది. మిథున రాశి వారికి ఏమో దక్షిణ ఆగ్నేయం కూడా ఉపయోగపడుతుంది. ఇటు తూర్పు ఆగ్నేయము, ఇటు దక్షిణ ఆగ్నేయం వాళ్ళకి ఉపయోగపడడానికి ఆ మిథున రాశి వారికి ఉంటుంది. సిమిలర్గా సెంటర్ పాయింట్ కర్కాటక రాశి, సింహరాశి మధ్య భాగంలోకి వస్తుంది, వాళ్ళకి ఇటు ఆగ్నేయం ఉపయోగపడుతుంది, ఇటు కన్య కూడా ఉపయోగపడడానికి ఆస్కారం ఉంది. అలాగే మనం తులారాశి వాళ్ళకు వచ్చేసి తులా వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేసరికి ఏమవుతుందంటే అండి, పరమట వెస్ట్ ఎంట్రన్స్. వెస్ట్ ఎంట్రన్స్ వచ్చినప్పుడు అక్కడ నైరుతి బలంగా ఉండాలి, ఇక్కడ వాయువ్యం బలంగా ఉండాలి. వాళ్ళకి ఏమవుతుందంటే మధ్య భాగం, ఏదైతే మధ్య భాగంగా పడమర నుంచి ఏదైతే గృహం వాళ్ళు ఇలా కట్టుకుంటారో దానికి ఈ దిక్కు, అది ఊరైనా ఉండొచ్చు, ప్రాంతమైనా ఉండొచ్చు, వ్యవహారమైనా ఉండొచ్చు. వాళ్ళకి తులా వృశ్చిక రాశి వారికి పడమర బలం. అలాగే ధనుర్రాశి వాళ్ళకు వచ్చేసరికి వాయువ్యం. ఎందుకు వాయువ్యం అంటే ఇక్కడ ఉత్తర ఇదైనప్పుడు వాయువ్యం ప్రొటెక్ట్ అవుతుంది, అక్కడేమో ఈశాన్యం ప్రొటెక్ట్, మధ్య భాగం అయిన ఉత్తరం వాళ్ళకు వాయువ్యం ప్రొటెక్ట్ చేయడానికి అది చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే కుంభం, మకరం. ఇప్పుడు కుంభమకర రాశుల వాళ్ళకి మధ్య భాగం అంటే ఉత్తరం సెంటర్ పాయింట్ అన్నా, దక్షిణం సెంటర్ పాయింట్ అన్నా, ఈ భాగంలో వాళ్ళకి ఇటు ఈశాన్యం ప్రొటెక్ట్ అవుతుంది, ఇటు వాయువ్యం ప్రొటెక్ట్. సిమిలర్గా మనకి చివరిగా వచ్చేది మీనరాశి. మీనరాశిలో కూడా ఇక్కడ ఉత్తరం తీసుకుంటాము, అక్కడ తూర్పుది, అంటే ప్రతి రాశి వారికి రెండు వస్తాయి. ఒకటి తూర్పు అన్న వస్తుంది, ఇక్కడ ఉత్తరం అన్న వస్తుంది, ఇక్కడ కూడా దక్షిణం అన్న వస్తుంది, ఇటు పరమట అన్న వస్తుంది. అంటే ఏదైనా రెండు భాగాలలో విదిక్కులు సపోర్ట్గా వస్తాయి, దిక్కులు సపోర్ట్గా వస్తాయి. సో ఇక్కడ ఈ విధంగా ఈ చక్రంలో మనకున్న వ్యవహార శైలిని ఈ కోణంలో మనం గృహాలను ఏ గృహం ఎలా ఉండాలి, ఎంత వదిలేయాలి, ఎంత భాగం మనం తీసుకోవాలనేది కూడా ముందు చూసుకుందాం.